ఇప్పుడు అందరూ బెంగళూరు అంత హైదరాబాద్ నుంచి పెనమండకి వస్తున్నారు ఇక్కడ పుట్టిన తల్లిదండ్రుల పిల్లలు పిల్లలకి ఇష్టపడేసి వెళ్ళాల అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు సార్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు బయట నుంచి కూడా పెనమండకి వస్తున్నారు సార్ కాకపోతే ఇప్పుడు ఈడే ధైర్యం ఉంది ఆ పని ఈడే చేసుకుని రాత్రి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం ఉంది ఊరికే వచ్చిందన్న ఒక సంతోషం తప్పితే పిల్లలకు చాలా అన్యాయం జీతాలు అయితే మాత్రం చాలా మోసము ఒక రెండేళ్ళు చేపించుకుంటారు తర్వాత నువ్వు సరిగ్గా చేయలే అది చేయలేదని తొలగిస్తారు తమిళనాడు బయట వాళ్ళకి ఎక్కువ ఉంది లోకల్లో వాళ్ళకి ఏం లేదు సార్ చుట్టుపక్కల పల్లెలందరి మొత్తం మన డిస్ట్రిక్ట్లోనే చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ కొంచెం ఏంది అంటే మనల్ ఇంకా ఇది లేదు కదా దాంట్లో మీరు ఒకటే చూస్తున్నారు ఏమని కంపెనీ వచ్చింది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఏమో అని చూస్తున్నారు కానీ ఒక యాంగిల్లో చూడకూడదు ఎప్పుడు ఈరోజు మనం కొంచెం పేద ఉన్నాం మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటే పోతే అదొకటి మనం పోరాటం చేయాలి పోయి మంచి బిజినెస్ బాగానే జరుగుతాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాం తెలుగు మనం అనంతపురం జిల్లాలోని పెనుగొండలో ఉన్న కియా మోటార్స్ దగ్గర ఉన్నాం కియా మోటార్స్ షోరూమ్ని మనం వెనకాల చూడొచ్చు ముఖ్యంగా ఏపీ నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత 2017లో ఈ రాష్ట్రానికి తరలి వచ్చిన అంతర్జాతీయ సంస్థ కియా మోటార్స్ అంటే దాదాపు ఇప్పటికే ప్రపంచంలో 8 దేశాల్లో కియా మోటార్స్ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని నెలకొల్పింది ఈ 8 దేశాలతో పాటు ఇండియాలో ఉన్న ఏకైక యూనిట్ ఇది కియా మోటార్స్ అందులోనూ అది ఏపీలో ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా ఎంతో గర్వకారణమైన విషయంగా చెప్పవచ్చు కియా మోటార్స్ని మనం చూస్తున్నాం పెనుగొండలో ఉంది ఈ మోటార్స్ కియా మోటార్స్ అనేది దాదాపు 75 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాల్లో దాదాపు 180 దేశాల్లో కియా మోటార్స్ చెందిన వివిధ మోడల్స్ సంబంధించిన కార్స్ అనేవి తిరుగుతూనే ఉన్నాయి అయితే దాదాపు ఇప్పటివరకు కూడా 11,000 మంది ఉద్యోగులు ఈ కియా మోటార్స్లో పనిచేస్తున్నారు వీరు కాకుండా ఇంకా అనేక మంది వివిధ రకాలుగా ఈ కియా మోటార్స్ నెలకొల్పడం ద్వారా ఉపాధి పొందుతున్నారు అయితే స్థానికంగా పెనుగొండకు సంబంధించి స్థానికంగా ఉన్న ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది ఈ పెనుగొండలో కియా మోటార్స్ ఏర్పాటు చేశారు స్థానికులకు ఎంతవరకు ఇక్కడ ఉద్యోగాలు లభించాయి కాసేపట్లో పెనుగొండ వెళ్తాం పెనుగొండ గ్రామంలో అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటాం కియా మోటార్స్ అయితే ఏపీకి తరలి రావడం అందులోనూ చంద్రబాబు నాయుడు హయాంలో తరలి రావడం అప్పుడు ఎంతో అందరూ కూడా హర్షించారు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి కియా మోటార్స్ వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఈ 4 సంవత్సరాల్లో జరిగిన మార్పులు ఏంటి పెనుగొండలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ యూనిట్ ఏర్పాటు చేసిన గ్రామంలో ఎంతవరకు స్థానికులకు ఉపాధి లభించింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆదాన్ రండి కియా మోటార్స్ మీ పెనుగొండలో పెట్టిన తర్వాత మీకు ఉద్యోగాలు వస్తున్నాయా స్థానికుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పని జరుగుతుంది పిల్లలు చాలామంది వర్కర్స్ పోతున్నారు పెనుగొండ నుంచి చాలామంది పోతున్నారు చాలామంది వెళ్తున్నారు అక్కడ పనిచేయడానికి వెళ్తున్నారు అంతకుముందు ఎలా ఉండేది ఉపాధి కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఎలా ఉండేది పెనుగొండలో అప్పుడు ఏమీ లేదు కియా వచ్చినప్పుడు చాలా స్వస్థ పెరిగినాయి చాలామంది వచ్చినారు చాలా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి చాలా బాగుంది వ్యాపారాలు అంటే ఎలాగా అంటే బిజినెస్ ప్రకారంగా పితక్కదానికి బిజినెస్ జరుగుతుంది కూరగాయలు కానీ కానీ ఎలక్ట్రిషియన్ హార్డ్వేర్ షాప్స్కి ఎదక్కదానికి ఉంది అంటే అంతకుముందు కంటే కూడా ఇప్పుడు వ్యాపారాలు పెరిగినాయి బాగా పెరిగినాయి ఉద్యోగాలు దొరికినాయి ఉద్యోగాలు కానీ దొరికినాయి అంతకుముందు ఉద్యోగాల కోసం మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేవాళ్ళు ఈ గ్రామాల్లో బెంగళూరుకి వెళ్ళాలా
అంటే హైదరాబాద్ వెళ్ళాలి పెద్ద వేరే వేరే చాలా మంది బయటికి వెళ్ళిపోయినారు ఇప్పుడు అందరూ బెంగళూరు అంత హైదరాబాద్ నుంచి పెనుగొండకు వస్తున్నారు వేరే వేరే సిటీస్ వాళ్ళంతా ఇక్కడ కేఎంఓటర్స్కి వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వస్తుంటాను ఇయా వచ్చినప్పుడు ముందు 10% ఇంప్రూవ్ అయితే ఇప్పుడు 100% ఇంప్రూవ్ అయింది సార్ పెనుగొండ అందులోనూ కియాలో కూడా చదువుని సంబంధించి డిగ్రీ చదివిన వాళ్ళకి జాబు బీటెక్ చదివిన వాళ్ళకి జాబు చదివిన కొద్ది ఉంది సార్ కాకపోతే మీరు చెప్పినట్లు ఇందాక కియా రాకముందు పెద్దగా చదువుకోవడం ఏం లేదు ఇప్పుడు మామూలు 10th క్లాస్ చదివిన వాళ్ళు 7th క్లాస్ చదివిన వాళ్ళు వాళ్ళకి కూడా జాబ్స్ కంపల్సరీ ఉంటాయి సార్ క్యాంటీన్లో క్లీనింగ్ కానీ ప్లేట్ తినడం కానీ వాచ్మెన్గా కానీ దేవుదల్లా పర్లేదు సార్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పెనుగొండ మాత్రం చాలా అభివృద్ధి ఉంది సార్ ఇప్పుడు లోకల్గా కాయగూరలు కానీ టీ షాప్స్ కానీ ఇంకా హౌసెస్ ఉన్న వాళ్ళు కానీ ఏదో చిన్న ఉన్న బిజినెస్ కానీ దేవుదల్లా ఇంప్రూవ్మెంట్ అయింది సార్ కేఆర్ ఆగోతో 100% అభివృద్ధి అయింది సార్ హండ్రెడ్కు 100% సార్ ఇందాక అన్ని చెప్పినట్ల జాబ్స్ కావాలంటే బెంగళూరుకి వెళ్ళాలా డిగ్రీ చదివిని బీటెక్ చదివిని ఏం చదివిని ఒక కింద పని చేయాలా లేకుంటే హైదరాబాద్కి వెళ్ళాలా ఇక్కడ పుట్టిన తల్లిదండ్రులకి వెళ్ళాలా పిల్లలు పిల్లలకి ఇష్టపడేసి వెళ్ళాలా అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు సార్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు బయట నుంచి కూడా పెనుగొండకి వస్తున్నారు సార్ అంటే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి లోపల క్యాంటీన్లో కానీ సెక్యూరిటీ గార్డ్లు ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తున్నారు ఇతర ప్రాంతాలకు వాళ్ళకి పెద్ద స్థాయిలో ఉద్యోగాలు లభిస్తున్నాయి వాళ్లే ఎక్కువ ఆధిపత్యం కనిపిస్తుంది అనేది విమర్శలు ఉన్నాయి ఏమంటారు నిజంగా ఉందా దానికి విమర్శలకి మనం అన్ని పట్టించుకోకూడదు సార్ బయట వాళ్ళకి మనకి వాళ్ళకి జాబ్స్ ఎందుకు వస్తానంటే బయట వాళ్ళు బాగా చదివినారు కాబట్టి వాళ్ళని బట్టి ఆడ జాబ్స్ ఇస్తున్నారు సార్ స్థానికులు కావచ్చు బయట కావచ్చు ఇంగోరు కావచ్చు ఆడ మనం ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు మనకి ఏం కావాలా ఇంటర్వ్యూ పోయినప్పుడు చదివిన వాళ్ళు ఇంటర్వ్యూ పోతారు సార్ చదివిన లేకున్న వాళ్ళు రికమెండేషన్తో పాటు చిన్న ఉద్యోగం నేను నా పిల్లల పిల్లలకి ఒక పోషించుకోవాలా నా తల్లిదండ్రులకు పోషించుకోవాలన్నప్పుడు నాకు చదువు లేదు నువ్వు ఏం చేసినావు నేను 7th క్లాస్ చదివిన నీకు అంత ఉద్యోగం ఏం లేదు క్యాంటీన్లో ఉండాలా వాచ్మెన్గా ఉండాలా ఓకే పర్లేదు నో ప్రాబ్లం నేను చదివింటే నేను పెద్ద జాబే వస్తానులే అలా అడ్జస్ట్ చేసుకోవాలి కానీ బయట వాళ్ళకి ఒకటి లోకల్ వాళ్ళు ఒకటి అలాంటిది ఏమి లేదు సార్ ఇప్పుడు ఏది లేకున్న వాళ్ళు 10 రకాలుగా చెప్తారు దాంట్లో తినేవాళ్ళు 10 మందికి అయితే ఉపాధి కలుగుతుంది సార్ చదువుకున్నానికి మంచి ఉద్యోగం వస్తుంది అయితే కనిపించింది ఈ ప్రాంతం 100% కనిపించింది దాదాపు 8 దేశాల్లో ఉన్న ఒక కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంది ఇంటర్నేషనల్ కంపెనీ అనుకున్నారు ఇప్పుడు ఎలా ఉంది మార్పు ఎలా ఉంది మీ పెనుగొండ పరిస్థితి మీరు చెప్పినట్ల పేరు గొప్ప ఊరు దిబ్బ నిజమే కాకపోతే పిల్లలకి ఆడ బీటెక్ చదివిన పిల్లలు 10,000 12,000 ఇస్తారు సాయంత్రం 5కి పోతే ప్రొద్దున్నే 6 వదులుతారు కాకపోతే వాళ్లకు సరింగ్ వర్క్ చేయలే 2 ఇయర్స్ చేపించుకుంటారు తర్వాత మళ్ళీ నువ్వు సరింగ్ చేయలే అని ఉద్యోగం నుండి తొలగిస్తారు ఎందుకంటే జీతం పెంచాల్సి వస్తుందని దాని నుండి టౌన్ వాళ్ళకి ఏం పెద్దగా ఉపయోగం అయితే లేదు మాకైతే దాన్ని ఊరికే వచ్చిందని ఒక సంతోషం తప్పితే పిల్లలకు చాలా అన్యాయం 12,000 10,000 ఇస్తారు పాపం తమిళనాడు నుండి విజయవాడ నుండి గుంటూరు నుండి వస్తారు ఈడ బాడుగలు చూస్తే విపరీతమైన బాడుగలు వాళ్ళు ఏం తింటారో ఏం లేదు అందులో ఈ కరోనా టైంలో వాళ్ళు ఫుడ్ కూడా దొరకదు ఏడ బజార్లో సాయంత్రము పోయేటప్పుడు ఇంత ఇడ్లీనో వడో పూరినో కట్టించిపోతారు ఆడ తిని మళ్ళీ ప్రొద్దున్నే వచ్చే తలకే ఈడ ఏడిది ఉండదు వాళ్ళ తిప్పలు కాదు ఇంట్లో చేసుకునే కూడా చాలా ఇబ్బంది బాడుగులు ఎక్కువ వాళ్ళు ఇచ్చే 12,000 ఏమిటికి అవుతుందండి 10,000 12,000 ఇస్తారు దాంట్లో మళ్ళీ ఏదో పట్టుకుంటారంట 1,000 2,000 పిఎఫ్ అని మరి ఇంక వాళ్ళు ఆ 10,000తో ఇండ్లకు పంపిస్తారా లేకపోతే ఇప్పుడు బీదా సాదా వాళ్ళు బీటెక్ చదివించింటారు కదా వాళ్ళకి ఇంటికంతా ఇంత పంపించాలి కదా ఇంటికి పంపిస్తారా లేకపోతే వీళ్ళు తింటారా బాడుగలు కట్టుకుంటారా జీతాలు అయితే మాత్రం చాలా మోసము ఒక 2 ఏళ్ళు చేపించుకుంటారు తర్వాత నువ్వు సరిగ్గా చేయలే అది చేయలేదని తొలగిస్తారు ఎందుకంటే మనకు జీతాలు పెంచాల్సి ఉంటుంది బయట నుంచి వెళ్ళాలి బెంగళూరు అట్లా వెళ్తుంటే ఇప్పుడు లోకల్లోనే ఉన్నారు ఉపాధి దొరుకుతుంది కియాలో కియాలో అంతే సార్ అంతకుమించి ఏమి అంటే లోకల్గా ఉద్యోగాలు ఇస్తున్నారా బాగానే లేదంటే ఎలా ఉంది ఇక్కడ లోకల్లో అంటే చిన్న పరిశ్రమల్లో ఇస్తున్నారు సార్ ఉద్యోగాలు ఇస్తున్నారు పెద్ద కియోలో అంటే లోపల ఇవ్వడం లేదు తమిళనాడు బయట వాళ్ళకి ఎక్కువ ఉంది లోకల్లో వాళ్ళకి ఏం లేదు సార్ లోకల్ అదే నిజంగా లోకల్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అడ్వాంటేజ్ అవుతుంది మీరు ఒకటే చూస్తున్నారు ఏమని కంపెనీ వచ్చింది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఏమో అని చూస్తున్నారు కానీ ఒక యాంగిల్లో చూడకూడదు డెవలప్మెంట్ చూడాలి మీరు దానివల్ల ఎన్ని వేరే కంపెనీస్ వస్తున్నాయి దానివల్ల ఎంత అడ్వాంటేజ్ అవుతుంది ఫ్యూచర్లో పెనుగొండకి అది చూడాలి ఇప్పుడు చూడండి హోటల్స్ వస్తున్నాయి ఆ హోటల్స్లో వేరే వాళ్ళకే ఉపాధి దొరుకుతుంది సో ఇప్పుడు మా ఊళ్ళో చాలామంది అన్ఎంప్లాయిడ్ ఉండేవాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు అక్కడ కియా కంపెనీస్కి అలాగే చాలామంది లోకల్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతుంది ఇప్పుడు మనం ఈ 4,000 వచ్చింది 5,000 కానీ ఇంకో 5-10 ఇయర్స్ అయిన తర్వాత ఈ ఏరియా హైలీ కాస్ట్లీ అవుతుంది
సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది. దానికోసమే ఈ కంపెనీ వచ్చిన తర్వాత మనకి అడ్వాంటేజ్ ఉంది, కానీ కొంత డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కానీ ఆ డిస్అడ్వాంటేజ్ సైడ్లో పెట్టేసి మనకి పిల్లలు లోకల్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అది వస్తుంది చాలామందికి. ఇప్పుడు మా ఊళ్ళో చాలామంది ఈరోజు కియా కంపెనీస్కి వెళ్తున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్న బాగున్నారు, ఊర్లో ఉంటున్నారు. అదే ఈ కియా కంపెనీ వేరే స్టేట్లో ఉంటుంటే మనకి ఎలాంటి అడ్వాంటేజ్ లేదు. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అంటే ఎక్కువ సమయం చేయించుకుంటున్నారు, వరకు తక్కువ శాలరీస్ ఇస్తున్నారని చెప్తున్నారు. కంప్లైంట్ వస్తుందండి, అది యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ లేబర్ లా ప్రకారం 8 అవర్స్ చేసుకోవాలి. సో అది ఒకటి, దాని మీద మనం కొంచెం పోరాటం చేయాలి. 8 అవర్స్ వర్క్ చేయించుకోండి, కానీ మళ్ళీ శాలరీ కూడా తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా అబ్బాయి మా తమ్ముడే రిజైన్ చేశాడు. ఏమని కారణాలు ఏం చెప్పారు? ఎక్కువ అవర్స్ వర్క్ చేసుకుంటున్నారు కానీ 12-13 వేలు ఇస్తున్నారని. కానీ అది ఒకటి, మనం లోకల్ అథారిటీస్ ఎవరైనా మాట్లాడాలి. లేబర్ లా తీసుకురావాలి, వేజ్ లా తీసుకురావాలి. ఏం నడుస్తుంది వేరే చోట అది తీసుకురావాలి. ఇప్పుడు అదే కొరియన్ కంపెనీలో పోయండి, వాళ్ళకి ఒక లేబర్ లా ఉంటుందా, శాలరీస్ ఉంటుందా? ఈరోజు మనం కొంచెం పేద ఉన్న మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకుంటూ పోతే అదొకటి మనం పోరాటం చేయాలి. దానికోసం మన లోకల్ లీడర్లు అందరూ నాయకులు పోయి ఈ వేజెస్ ఏమేమి ఉంది, నార్మల్గా 8 అవర్స్ వర్క్ ఉంది, 8 అవర్స్ వర్క్ చేయండి, దాని ప్రకారం వేజెస్ చేయండి. దాని లేకుండా ఎక్స్ప్లాయిటేషన్, వేజ్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ ఒకటి ఆగలండి. ఎందుకంటే నిన్ననే మా తమ్ముడితో మాట్లాడితే అన్న ఇది ఇది ప్రాబ్లం ఉంది అన్న, దానికోసం నేను రిజైన్ చేస్తాను చెప్పి. సో ఇవి ఒక్కడే కాదు, చాలా మంది రిజైన్ చేస్తున్నారు. అదొకటి మనం కొంచెం లోకల్ లీడర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా నిలబడి ఏమేమి వేజ్ లా ఉంది, లేబర్ లాస్ ఉన్నాయి, అది దాని గురించి కొంచెం మాట్లాడి అందరికీ అడ్వాంటేజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో కంపెనీ పెట్టేశారు, పెద్ద కంపెనీ వచ్చిందని చెప్పుకోవడమేనా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందా? పెరుగొండలో అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇలా మార్పు ఏం గమనించారు 2017కి ఇప్పటికీ వచ్చిన తర్వాత? ఏం మార్పు గమనించారు కియా వచ్చిన తర్వాత? కియా వచ్చిన తర్వాత పెనుగొండలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మార్పులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, చుట్టుపక్కల ఎవరికి ఇప్పుడు కరోనా నుంచి బెంగళూరు అక్కడెక్కడ ఉండరే, ఇప్పుడు ఇక్కడికే వచ్చేసి అందరూ లోకల్లోనే బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు అనమాట. అంటే కుటుంబాలు కలిసి ఉండి బాగా ఇదిగా పోతున్నారు ఉద్యోగాలకి, ఇక్కడే కలిసిపోకుండా. ఇప్పుడు చుట్టుపక్కల పల్లెలందరి మొత్తం మన డిస్టిక్లోనే చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అనంతపురం చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు? వస్తున్నారు. గోరంట్ల, కదిరి, ఇట్లా మళ్ళీ రొద్దము, మడకసీర, పావుడత నుంచి కూడా వస్తున్నారు. ఇంకా తమిళనాడులో ఎక్కువ ఉన్నారు కొంచెము. ఇక్కడ కొంచెం ఉంది అంటే మనల్ని ఇంకా ఇది లేదు కదా, దాంట్లో ఐటీఐని వాళ్ళని తీసుకుంటున్నారు. కొంత చిల్లర కూడా బాగుపోతున్నారు. మనతో కియా వచ్చిన తర్వాత మీ పెనుకొండలో పరిస్థితి ఎలా ఉంది? అంతకుముందుకి ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలు అయింది, ఏం తేడా గమనించారు? చాలా మార్పు వచ్చింది సార్, బిజినెస్ పెరిగింది, బయట నుంచి జనాలు వస్తున్నారు, ప్రతి ఒక్కరికి వ్యాపారాలు జరుగుతున్నాయి, అన్ని రకాలుగా బాగుపడుతుంది పెనుగొండ. ఇంకా 2-3 ఇయర్స్ పోతే ఇంకా బాగుపడుతుంది. బయట నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇంతకుముందు అయితే ఏమీ లేదు, ఇప్పుడు కొంచెం మేలు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు 2017లో ఇది కియా ఏర్పడింది ఇక్కడ, అంతకుముందు మీ పరిస్థితులు ఎలా ఉండే? ఉపాధి పోయి పని చేస్తామంటే బెంగళూరుకి పోయి పోయి ఫ్యాక్టరీలో, లేకపోతే హైదరాబాద్ ఇట్లా తిరుగుతాండ్రి. కాకపోతే ఇప్పుడు ఈడే ధైర్యం ఉంది, ఆ పని ఈడే చేసుకుని రాత్రి అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం ఉంది. పెనుగొండ కియా వచ్చినప్పటి నుంచి అయితే డెవలప్మెంట్ బాగానే ఉంది. చుట్టుపక్కల పల్లెలు కూడా పనులు పోయడానికి మామూలంగా ఖాళీ ఉండే వాళ్ళు కూడా బాగా ఉద్యోగాలు వచ్చినాయి. చిన్న చిన్న పని పోయే వాళ్ళు ఉన్న కూడా డ్రైవింగ్లో వాళ్ళు చాలామంది పోతున్నారు. బాగానే జిల్లా అయితే పెనుగొండ అయితే బాగా అభివృద్ధి అయింది. ఇప్పటికైతే అభివృద్ధి అంటే ఎలా అభివృద్ధి జరిగింది? ఏ పరంగా, రోడ్ల ఏ విధంగా, దానివల్ల వ్యాపారాల్లో పెరిగినాయి, ఇంకా ఏ విధంగా జరిగింది? కియా వచ్చినాక జనాభా సంఖ్య పెరిగింది, వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు కూడా బాగుపడుతున్నాయి. మామూలు ప్లేస్లు కూడా రియల్ ఎస్టేట్ కూడా కొంచెం రేట్లు పోయి బాగా మంచి బిజినెస్ బాగానే జరుగుతుంది. కరోనా చెప్పితే ఇప్పుడు పరిస్థితుల్లో బాగానే ఉంది పెనుగొండ, బాగా బాగుంది డెవలప్. ఎలా ఉంది మీ పెనుగొండ పరిస్థితి, మారిందా ఏమన్నా ప్రజల్లో, ఎలా ఉంది అభివృద్ధి? ఏంటంటే ఏం లేదు సార్, రోడ్లు అట్లే ఉన్నాయి, జనాలు అట్లే ఉన్నారు. కానీ ఏమంటే కొంచెం బిజినెస్ పరంగా కొంచెం మారింది. నెక్స్ట్ వచ్చి కొంచెం క్రౌడ్ బాగా పెరిగింది. ఏమంటే ట్రాఫిక్ అయితే గినా హెవీగా పెరిగింది, రోడ్లు మాత్రం అంతంతే ఉన్నాయి. ఆ రోడ్లు కొంచెం విస్తరిస్తే గినా కొంచెం ఊరు కూడా పెరుగుతుంది. ఇంకా ఏమన్నా జనాలు కూడా కొంచెం పెరుగుతారు, బిజినెస్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వేరే ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్లకుండా ఆగిపోయిందా పరిస్థితి, లేదంటే అది అలాగే ఉందా? అంటే కొంచెం అయితే గినా ఉన్నాయి సార్, చిన్న చిన్న వర్క్లు అయితే గినా దొరుకుతున్నాయి. కియాలో అది కూడా కొంతమంది ఏమవుతుందంటే కొంతమంది శాలరీస్ రాలేదు అని కూడా కొంతమంది అది వినుకల్లో వినుపల్లోనూ వచ్చింది. అది ఏమైందో మాకు తెలియదు.
को मंदिर शालीस सर पड़ लेनी चूपी को हेवी वर्क उड़ीपेड़ इंका मिगता విన్నారుగా స్థానికంగా ఏర్పడ్డ కియా మోటార్స్ పై ఇక్కడ పెనుగొండలో స్థానికుల రియాక్షన్ అనేది అయితే మొత్తానికి పెనుగొండలో కియా మోటార్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అయితే అభివృద్ధి జరుగుతోంది నెమ్మదిగా రియల్ ఎస్టేట్ పెరిగింది ఈ పెనుగొండకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి స్థానికులకైతే ఉపాధి దొరుకుతోంది ఇక్కడ పెనుగొండలో కానీ ఎక్కువ సమయం వీరితో పని చేయించుకుంటున్నారు తక్కువ సాలరీస్ ఇస్తున్నారు ఎక్కువ సమయం వీరితో పని చేయించుకుంటున్నారు తక్కువ సాలరీస్ ఇస్తున్నారు అయితే 2 సంవత్సరాల తర్వాత కూడా వీని కంపెనీ నుంచి తొలగిస్తున్నారు ఇక్కడ ఏ మాత్రం కూడా లేబర్ చట్టాలు అమలు కావడం లేదు కియా మోటార్స్ లనే విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తానికైతే కొంతవరకు ఇక్కడ నష్టం జరుగుతోంది దాంతో పాటు లాభాలు కూడా ఉన్నాయి ఒక మిశ్రమ స్పందన అయితే పెనుగొండలో కనిపిస్తుంది కియా మోటార్స్ ఈ ప్రాంతానికి వస్తుందని ఊహించలేదు రావడం మాకంత సంతోషాన్ని కలిగిస్తుంది కొంత అభివృద్ధి దిశగా పెనుగొండ పయనిస్తుంది కానీ ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత లేకపోవడం ఎక్కువ సమయం పని చేయించుకోవడం తక్కువ సాలరీస్ ఇవ్వడం అనేది కొంత బాధ కలిగిస్తుంది ఆ పరిస్థితుల్లో మార్పు రావాలని ఇక్కడ పెనుగొండ ప్రజలు కోరుకుంటున్నారు ఇది కియా మోటార్స్ పై స్థానికంగా ఉన్న పెనుగొండ ప్రజల రియాక్షన్ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ నమస్తే